హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు. దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి, మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ అండ్ ల్యాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 12. రేపు మనం డ్రమ్ సీడర్ వేయాలనుకుంటున్నాం. సో ఈరోజు అయితే ఒక రోజు ముందే మనం పొలం దున్నుకోవాల్సి ఉంటుంది. చూడండి, అక్కడ పొలం దున్నిపిస్తున్నాను ఆల్రెడీ. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే, మనము రేపు డ్రమ్ సీడర్ లాగాలి అని అనుకుంటే ఒక రోజు ముందు, అంటే నేను ఈరోజు పొలం దున్నుతున్నా, రేపు డ్రమ్ సీడర్ లాగుతా, అంటే దీనికంటే ఒక రోజు ముందే వడ్లు నానవేసుకోవాల్సి ఉంటుంది. మనం నానబెట్టుకోవాలి, నిన్ననే నానబెట్టుకోవాలి, ఈరోజు పొలం దున్నాలి. ఏ రోజు అయితే పొలం దున్నుతామో ఆ రోజు మనం వడ్లని మండగట్టుకోవాలి. అంటే నిన్న పొద్దున్నే నానబెట్టుకొని ఈరోజు పొద్దున్నే మండగట్టుకొని రేపు ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే 9-10 గంటల వరకు ఖచ్చితంగా మనం లాక్కోవడానికి ఈజీగా ఉంటుంది. మండే మాత్రం ఖచ్చితంగా ఒక 24 గంటలు ఖచ్చితంగా కట్టుకోండి. అదే వర్షాకాలం వచ్చి ఒక 12 గంటలు మండగట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రబీ కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ముక్కు వలగదు అనమాట. అంటే ముక్కు వలగాలి, అది ముక్కు వలగాలి కాబట్టి ఒక 24 గంటలు కుదిరితే ఇంకొంచెం, అంటే మీ సీడ్ని బట్టి కొన్ని సీడ్లు 1010 రకాలు అయితే తొందరగా వస్తుంది. 118 తొందరగా వస్తుంది, 2223 తొందరగా వస్తుంది. కొన్ని రీసెర్చ్ ప్యాడీస్ కొంచెం లేట్గా వస్తాయి, ఒక 2-3 గంటలు లేట్గా ముక్కు వలుగుతుంది అనమాట. సో ఈ విధంగా నానేసుకోవడం అనమాట. వర్షాకాలం వేరే ఉంటుంది అండ్ రబీకి వేరే ఉంటుంది. వర్షాకాలంలో 12 గంటలు, రబీలో మాత్రం 24 గంటలు మండగట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈరోజు మనం పొలం దున్నుతున్నాం, రేపు డ్రమ్ సీడర్ లాగాలి. ఒకటి ఫ్రెండ్స్, ఎవరైనా డ్రమ్ సీడర్లో సాగు చేసేవారైనా సరే, లేదు నాటు పద్ధతిలో సాగు చేసేవారైనా, విధ సాగు అయినా ఏదైనా సరే, ఖచ్చితంగా నేను మంచి ఇన్ఫర్మేషన్ 100% ఇస్తాను. ఏ టైంలో ఎట్లాంటి ఫెర్టిలైజర్ వాడాలి, ఏ టైంలో ఎట్లాంటి పెస్టిసైడ్స్ వాడాలి, అధికంగా పిలకలు రావడానికి అసలు ఏం వాడాలి, ఎట్లాంటివి వాడితే మనకు మంచి దిగుబడి వస్తుంది, ఏమేమి పద్ధతులు పాటిస్తే దిగుబడి వస్తుంది అనే విషయాల మీద ఖచ్చితంగా మంచి వీడియో చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి. అయితే కొంచెం ముందుగానే దున్నుకోవడం వల్ల ఏంటంటే, రేపు మనం డ్రమ్ సీడర్ లాగుతాము అనగా ఈరోజు దున్నుకుంటే మనకు దున్నిన తర్వాత ఎత్తు పల్లాలు ఉంటాయి కదా, కొంచెం చదును చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. చదును చేసుకొని ఏమైనా వాటర్ మిగులుతా వాటర్ మొత్తం రేపు తీసేసుకోవచ్చు, రేపే డ్రమ్ సీడర్ లాక్కోవచ్చు అనమాట. అంతేకాకుండా డ్రమ్ సీడర్ కూడా నేనే సొంతంగా తయారు చేశాను. సో నాకున్న చిన్న అవగాహనతో నేనే సొంతంగా ట్రై చేశాను. నేను కూడా ప్రయోగపూర్వకంగా చేస్తున్న డ్రమ్ సీడర్ నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అండ్ ఇక్కడ మా ఏరియా కూడా ఎవరు చేయలేదు, బట్ నేనే ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఒకసారి అనుభవం అయితే కనుక దాని గురించి మనకు ఎగ్జాక్ట్లీగా తెలియదు కదా, అందుకని చెప్పేసి ఎవరైనా డ్రమ్ సీడర్ సాగు చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. చూడండి, సేమ్ ఈ విధంగా కొంచెం మంచిగా చదును చేసుకోవాలి నీట్గా. ఎంత మంచిగా చేసుకున్నా ట్రాక్టర్తో మనం ఎడ్లతో రొప్పినంతగా గొర్రు కొట్టినంతగా నీట్గా రాదు, బట్ కాకపోతే చాలా బాగా వస్తుంది. ఇక్కడ కొంచెం వాటర్ ఉంటే అది చదును చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం రేపు వడ్లు లాగుతాం కాబట్టి, అంటే డ్రమ్ సీడర్ రేపు లాగుతాం కాబట్టి, ఇప్పుడు ముందుగా కొట్టుకోవడం వల్ల మనకు 1-2 గంటల వరకు మొత్తం వాటర్ తేలితే అనమాట. ఈ ఏరియా ఇది ఉంది కదా, ఇది మొత్తం వాటర్ అంతా తేలితాయి. ఎక్కడైనా బొందలాగా అవడం లేకుండా మిర్రలాగా అవడం ఉంటే వాటర్ తేలితాయి. ఎక్కడైనా వాటర్ తేలినాయి అనుకుంటే ముందే చీరలో కొంచెం, అంటే ఒక చీరలో ఒక 3-7 ఇసుక పోసుకోవాలి. కొందరు రాయేసుకుంటారు, రాయేసుకోవడం వల్ల కరెక్ట్గా దొల్లుతుంది, సరిగా రాదు, ఎక్కువ బరువై రౌండ్గా రాదు. ఇసుక పోసుకుంటే బాగుంటుంది అనమాట. ఇసుక పోసుకొని చిన్న మూటలాగా కట్టుకొని దాన్ని అక్కడ నుంచి లాక్కుంటూ వస్తే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. ఫస్టే కాల్వలు చేసి పెట్టుకోవాలి. వడ్లు చల్లిన తర్వాత ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయి అని చెప్పేసి దాని చల్లిన తర్వాత చేసుకునే బదులు ఫస్ట్ ముందే కాల్వలు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల కొంచెం వాటర్ కూడా సఫిషియెంట్గా వెళ్ళిపోతాయి, వాటర్ పోవడానికి ఈజీ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మేమైతే ఇగో మొత్తానికైతే ఈ విధంగా గొర్రు కొట్టిన తర్వాత లెవెల్ చేస్తాం కదా డ్రమ్ సీడర్కు, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవి హ్యాండ్ గొర్రులు, ఇవి సేమ్ మనం గొర్రు కొట్టే ఏ విధంగా అయితే ఉంటుందో అదే అనమాట. ఇట్లాంటివి చేయించుకొని దీంతో ఎక్కడైనా వాటర్ నిలిచిన మిర్రలు బిర్రలు ఏమైనా ఉంటే వీటితో క్లియర్ చేసుకుంటుంటాం, అంటే సాఫ్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, ఇది నెక్స్ట్ డే. మనం నిన్న దున్నడం జరిగింది, డ్రమ్ సీడర్ అయినా అంతే, విధ సాగు అయినా అంతే. సేమ్ నిన్న మనం మొత్తం పొలం మొత్తం దున్నుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం నిన్ననే మొత్తం లెవెల్ చేసి పెట్టుకున్నాం, ఇంకా వాటర్ తీసేయలేదు నేను. వాటర్ తీసేసుకొని అయినా లాక్కోవచ్చు, వాటర్ తక్కువ ఉంటే ఇదే వాటర్ లాక్కొని నెక్స్ట్ డే అయినా వాటర్ తీసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ముందుగానే వాటర్ తీసేసుకుంటే ఒక రీజన్ ఒకటి ఏంటంటే, మొత్తం వాటర్ తీసేసుకుంటే ఎక్కడైనా ఆగుతాయి కదా, చిన్న బొందలాగా అవడం మిర్రలాగా అవడం ఉంటుంది కదా, అక్కడ నుంచి కాలువ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట మనకు.
కాలువ లాక్కొని రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మొత్తం అయితే పొలం కంప్లీట్ చేసేసుకుందాం. అయితే దీంట్లో 3 రోజుల ప్రాసెస్. మనము సపోజ్ ఈరోజు మనం నాటు కోసం అదే నాటు వేసినప్పుడు పొలంని ఏ విధంగా అయితే సిద్ధం చేసుకుంటామో అదే విధంగా చదును వేసుకుంటాము అని అనుకుంటే నిన్ననే వడ్లు నానేసుకోవాలి. నిన్ననే వడ్లు నానేసుకొని ఈరోజు తీసుకొని మండ కట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం దున్నిన తర్వాత మొత్తం చదును చేసుకొని నెక్స్ట్ డే అంటే ఈరోజు దున్నుతాం కాబట్టి రేపు డ్రమ్ సీడర్ లాక్కోవాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, సో ప్రజెంట్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాం. వాటర్ ఉన్నాయి, కాకపోతే నేను వాటర్ తీసేయలేదు. వాటర్ నేను లాగిన తర్వాత డ్రమ్ సీడ్ లాగిన తర్వాతనే తీసేసుకుందాంలే అని చెప్పేసి ఊరుకున్నాను. అయితే ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఖచ్చితంగా డిఏపి కానీ అవి కానీ ఖచ్చితంగా చల్లుకోవాలా అంటే మీది కొంచెం ఇసుకనేలా అట్లాంటిది ఇట్లాంటిది అయితే కొంచెం చల్లుకోండి. లేదు ఇసుకనేలా కాదు అని అనుకుంటే చల్లుకోకుండా పర్లేదు. కొంచెం మొలిసిన తర్వాత అంటే మొలిసిన తర్వాత చిన్న చిన్నగా అవుతుంది కదా, ఒక 10 రోజుల తర్వాత అయినా డిఏపి అండ్ యూరియా కలిపి చల్లుకోవచ్చు. అప్పుడు తొందరగా గ్రోతింగ్ వస్తుంది. ఆల్రెడీ మొలిచి ఉంటుంది కాబట్టి తొందరగా గ్రోతింగ్ తొందరగా వస్తుంది. ఇది అయితే ఈరోజు మనం ఖచ్చితంగా డ్రమ్ సీడర్ లాక్కుంటాము. నేను మళ్ళీ అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఇదండి. ప్రజెంట్ డ్రమ్ సీడర్ నేను కొంతవరకు డ్రమ్ సీడర్లో సాగు చేస్తున్నాను. సో ఎవరైనా సరే డ్రమ్ సీడర్ అవగాహన కోసమైనా ఎవరైనా సాగు చేసే వాళ్ళకైనా ఆ మెలకువల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. అట్లాగే అంతేకాకుండా సాధారణ సాంప్రదాయ పద్ధతి అయినా మన నాటు వేసే విధానంలో అయినా ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎట్లాంటి ఫెస్టిసైడ్స్ వాడాలి, ఎట్లాంటి హెర్బిసైడ్ వాడాలి, ఎట్లాంటి ఫర్టిలైజర్ వాడాలి అన్న విషయాల మీద నేను పూర్తి వీడియో చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి. సో ఈ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.